చెల్లె రిపోర్ట్ ఈయన వచ్చింది, వీళ్ళ రిపోర్ట్ మాకు వచ్చింది. అది ఏమంటారు ట్రీట్మెంట్ నాకు చేస్తా ఓకేనా, నా ట్రీట్మెంట్ మీకు ఓకేనా? మీకు వచ్చిందండి మీకు వచ్చిందా రిపోర్ట్ మారిందా క్లియర్ చేంజ్ అయిందా? మరి మీకు జరిగే ట్రీట్మెంట్ కరెక్ట్ అవుతుందా? మీ స్వప్న పూజిత పూజిత స్వప్న ఎక్కడ మీరు ఎక్కడ మగుళ్ళపల్లి పర్కాల్ మీ పేరు శ్రీధర్ మీకు సిస్టర్ అవుద్దా థ్యాంక్ యూ డాక్టర్ తరపున మిస్టేక్స్ లేవంటున్నాడు నేను డాక్టర్ తరపున కొన్ని స్పెషల్ అంటున్నాను ఎక్స్రే రిపోర్టింగ్ లో రాయాలా వద్దా సార్ అది మీ మిస్టేక్ 100% అవునా కాదా సార్ మిస్టేక్ అవునా కాదా చూసుకుందాము రిపోర్ట్ అది అయిపోయింది మీరు ఇంకొకటి ల్యాబ్ చాలా ఏమేమి జరిగినాయండి ఇక్కడ ఎక్స్రే రిపోర్ట్ వేరే వచ్చింది అది ఒక మిస్టేక్ పాప అడ్మిట్ అయిందే లో బర్త్ వెయిట్ బరువు తక్కువడం వల్లనే పాప అడ్మిట్ అయింది మీరు ప్రతిరోజు అసలు బరువునే మీరు కన్సిడర్ చేయట్లేదు అది మీ క్లినికల్ ప్రాక్టీస్ తప్పే చేయకూడదు రోజు వెయిట్ చేయకూడదు రెండు రోజుల కోసం చేశారా చేయకూడదు రౌండ్స్ చేసారా మినిమం మీరు ఒప్పుకున్నారు చేయకూడదు రౌండ్స్ చేయనప్పుడు మీరు చేయలేదని ఒప్పుకున్నారు అవును చేయకూడదు కిలో బేబీ ఫీడింగ్ స్టార్ట్ చేసేంత వరకు వెయిట్ ఈజ్ నాట్ ది క్రైటీరియా సార్ అది పోనీయండి అది పోనీయండి మీరు కరెక్షన్ చేసిన ఎస్ఎన్జి రిపోర్ట్ ని ఎట్లా అక్సెప్ట్ చేస్తారు నేను అది క్రాస్ చేసి నేను ఇంకోటి రాసిస్తా మధ్యలో వచ్చేటప్పుడు నా ఇష్టం వచ్చింది రేడియాలజిస్ట్ అలా రిపోర్ట్ ఇచ్చారు అది తప్పు వింటెడ్ ఉండనియండి చేత్తో రాసిన రిపోర్ట్ ఈస్ 100% ఇప్పుడు చూసి మాట్లాడండి ఇంప్రెషన్ లో రిపోర్ట్ మాన్యువల్ రిపోర్ట్ ఎలా అక్సెప్ట్ చేస్తారు సార్ మీరు ఇది ప్రింటెడ్ మెటీరియల్ ఇస్ అథెంటికేషన్ మాన్యువల్ ఈజ్ మోస్ట్ అథెంటికేషన్ చేత్తో రాయడం డాక్టర్ సైన్ చేసి వేరే సంగతి మీకు అడుగుతాను నేను అది నీ సంబంధం లేదు బాబు నువ్వు రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నావు ఎక్స్రే చూసి ఒకరు ఎక్స్రే చూసి ఇంకోటి రిపోర్ట్ చేస్తారు తప్పు ఉంది అది మిస్టేక్ తప్పు ఉంది అని ట్రీట్మెంట్ రాంగ్ డాక్యుమెంట్స్ పట్టుకోండి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చేయడం కరెక్ట్ అనమాట సార్ చేసి ట్రీట్మెంట్ కరెక్ట్ మేము నమ్మాలి రాంగ్ మీస్టేక్ జరిగిందే మీరు ప్రొసీడ్ ప్రొసీడ్ కావచ్చా రెడీ సార్ మిస్టేక్ జరిగిన కూడా ప్రొసీడ్ సిబ్బంది ఎవరు అంటవారు ఉన్నారు ఇచ్చాడు.